టీడీపీ అధినేత ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోమారు విరుచుకుపడ్డారు నిత్యం చంద్రబాబును లోకేష్ను ఏదో ఒక రకంగా టార్గెట్ చేసే విజయసాయిరెడ్డి ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పరిణామాలపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు రివర్స్ అటాక్ ఇస్తున్నారు రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమలో జరుగుతున్న హత్యలపై టీడీపీ నేతలు వైసీపీ నేతలు హత్యలు చేయిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు వీటిపై విజయసాయిరెడ్డి ఎక్కడో ఏదో జరుగుతోంది పాత కక్షలు కావచ్చు ఆస్తి గొడవలు అయి ఉండొచ్చు క్షణికావేశంలో నేరానికి పాల్పడి ఉండొచ్చు నాలుక్కి కొవ్వు పట్టి దురద పెడుతుందని ఉద్దేశాలు అండగడుతూ సొల్లు వాగితే ఎలా పొప్పు అంటూ నారా లోకేష్ను టార్గెట్ చేసి విమర్శించారు ఇదే సమయంలో మనిషివి పెరిగినా జ్ఞానం వికసించలేదని ఏదైనా నోరు తెరిచే ముందు మీ నాయన్ని అడుగు అంటూ లోకేష్కి హితవు పలికారు అలాగే చంద్రబాబుని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి రెండేళ్ల క్రితం వందల కోట్ల ఎలక్షన్ ఫండింగ్ చేశావు గారిని చీమల కాలి కింద నలిపేస్తా అని బీరాలు పలికావు అంటూ టీడీపీ అధినేతను టార్గెట్ చేశారు ఇప్పుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు వస్తే కనీసం జన్మదిన శుభాకాంక్షలు కూడా చెప్పే ధైర్యం లేని దద్దమల మిగిలావేంటి బాబు అంటూ విమర్శించారు అవకాశవాదానికి రూపమంటే ఇది ముమ్మాటికి నువ్వే అంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంతకుముందు సోషల్ మీడియాలో అశోక్ గజపతి రాజును టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి ఈ ఆక్షన్లు టెండర్లు ఎంఓయు అనే పదాలకు మీ పార్ట్నర్ బాబు డిసిషన్ లేకుండా చేశాడని ఏది అమ్మినా నాకెంత నీకెంత ఫార్ములా తప్ప ఇంకేమీ ఉండదని మధ్యలో అహ్మదాబాద్ కంపెనీ ఆక్షన్ టైగర్ ఎలా వచ్చిందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు వేలంలో ఎవరు పాల్గొంటారు చివరకు ఎవరికి దక్కుతుందో ముందే డిసైడ్ అవ్వడం ఎవరికి తెలియదు అశోక్ అంటూ పంచగ్రామాల భూముల వ్యవహారంపై ఆసక్తికర ట్వీట్ చేశారు పంచగ్రామాల సెటిల్మెంట్ను అడ్డుకునేది ఎవరో ఉత్తరాంధ్ర ప్రజలందరికీ తెలుసు నువ్వు చెప్పే కథలు నోట్లో వేలు పెట్టుకున్న పసిబాటు కూడా నమ్మడు మాన్సాస్ ట్రస్ట్లో చంద్రబాబు మనుషులు చేరినప్పుడే ఏం జరగబోతోందో అందరికీ అర్థమైంది ఆ మాయకుడిలా ఫోజులు ఎందుకో అశోక్ అంటూ అశోక్ గజపతిను సైతం టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు అటు చంద్రబాబును ఇటు నారా లోకేష్ను అశోక్ గజపతి రాజును ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు విజయసాయిరెడ్డి